దంతాలు కేవలం ఆహారాన్ని నమలడానికి మాత్రమే కాదు, స్పష్టంగా అక్షరాలు పలకడానికి, మన ముఖాన్ని అందమైన ఆకారంలో ఉంచడానికి దంతాలు అవసరం. కొన్ని గుండె జబ్బులు వంటి 10 రకాల తీవ్రమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడడానికి కూడా దంతాలు ఆరోగ్యంగా ఉండాలి. ఉదయం ఒకసారి పండ్లను తోముకుంటే చాలు, ఆ తర్వాత దంతాలతో పనిలేదనుకుంటారు. వాటి సంరక్షణను పెద్దగా పట్టించుకోరు. దంతాల అనారోగ్యం, గుండె జబ్బులు, మధుమేహం, ఆల్జీమర్స్ అనే మతిమరపు వ్యాధి, నోటి క్యాన్సర్, న్యూమోనియా వంటి ఊపిరితిత్తుల జబ్బులు, ఓరల్ థ్రష్ అనే ఫంగల్ వ్యాధి, హాలిటోసిస్ అనే నోటి దుర్వాసన జబ్బు, పెరిడాంటల్ గమ్మ అనే వ్యాధి వంటి అనేక రకాల తీవ్ర అనారోగ్య సమస్యలతో ముడిపడి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అందుకే దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి పండ్లు తోముకోవడమే కాకుండా కొన్ని ఇతర పనులు కూడా తప్పకుండా చేయాలి. ముఖ్యంగా నోటి పరిశుభ్రత కోసం రిన్స్, ఫ్లాస్, బ్రష్ అనే సూత్రాన్ని గుర్తుపెట్టుకుని పాటించాలి. ఆ సూత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సూత్రం ప్రకారం ముందుగా బ్రష్ చేయడం కాకుండా నోటిని పుక్కిలించాలి. ఆ తర్వాత దంతాలను ఫ్లాస్ చేయాలి. చివరిగా దంతాలను బ్రష్ చేయాలి. వాటిని విపులంగా ఇప్పుడు చూద్దాం. లేచిన వెంటనే బ్రష్ చేస్తే సరిపోతుందని చాలామంది నమ్మకం. కానీ ఏది ముందు చేయాలో, ఏది తర్వాత చేయాలో మాత్రం పై సూత్రం ప్రకారం తెలుసుకుని చేస్తే దంత ఆరోగ్యం బాగుంటుందని, అందుకే ఈ క్రింది పద్ధతిని అదే ఆర్డర్లో పాటిస్తే మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా నోటిని మౌత్ వాష్తో బాగా పుక్కిలించాలి. రాత్రి నిద్రలో నోటిలోని లాలాజల గ్రంథుల నుండి లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. గమ్ వ్యాధుల్ని, పళ్ళలో క్యావిటీలను కలిగించే బ్యాక్టీరియా ఈ లాలాజలంలోనికి చేరుతుంది. మౌత్ వాష్తో నోటిని పుక్కిలించడం ద్వారా ఈ బ్యాక్టీరియాను తొలగించవచ్చు. మౌత్ వాష్ పుక్కిలించడం వల్ల నోట్లోని పగుళ్ళు, మృదు కణజాలంలోనికి ఈ మౌత్ వాష్ చొచ్చుకుపోయి దుర్వాసనను, దంతక్షయాన్ని నివారిస్తుంది. రెండు పళ్ళ మధ్య దారం వంటి సన్నటి పరికరం అటు ఇటు ఆడించడం ద్వారా పళ్ళ మధ్య చిక్కుకున్న ఆహార ముక్కల్ని, బ్యాక్టీరియాను తొలగించడాన్నే ఫ్లాసింగ్ అంటారు. మౌత్ వాష్తో పుక్కిలింత అయిన వెంటనే నోటిలోని పళ్ళ మధ్య ఫ్లాసింగ్ చేయాలి. ఇది మన దేశంలో పెద్దగా అలవాట్లో లేదు. అయినా దీన్ని అలవాటు చేసుకుంటే దంత ఆరోగ్యం మెరుగుపడుతుందని సర్వేలు చెప్తున్నాయి. ఫ్లాసింగ్ పరికరం చాలా తక్కువ ఖరీదుగా ఉంటుంది. సుమారు 150 రూపాయల కంటే ఎక్కువగా ఉండదు. పళ్ళ మధ్య దీన్ని అటు ఇటు ఆడించడం ద్వారా దంతాల మధ్య ఇరుక్కున్న ఆహార ముక్కలు, బ్యాక్టీరియా బయటకు వచ్చేస్తాయి. బ్రష్ చేసినప్పుడు రాని పళ్ళ మధ్యలోని ఆహారాన్ని, బ్యాక్టీరియాను ఫ్లాసింగ్ క్లీన్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఫ్లాసింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కొన్ని ఫ్లాసింగ్ పిక్స్, రబ్బర్ ఫ్లాస్టిక్స్, బ్యాటరీతో నడిచే వాటర్ ఫ్లాసర్స్. రోజుకు ఒక్కసారి ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఫ్లాస్ చేయాలి. ఫ్లాస్ చేయడం కష్టంగా అనిపించిన వారు, సున్నితమైన చిగుళ్ళు ఉన్నవారు బ్యాటరీతో నడిచే వాటర్ ఫ్లాసర్ను ఉపయోగించి ఫ్లాసింగ్ చేసుకోవచ్చు. దంతాలను ప్రతిరోజు 2 సార్లు, ఉదయం రాత్రి కనీసం 2 నిమిషాల పాటు తోమాలి. ఎక్కువసేపు తోమితే పైనున్న ఎనామిల్ అరిగిపోయే అవకాశం ఉంది. బ్రష్ నిండా పేస్ట్ వాడక్కర్లేదు, చాలా కొద్దిగా వాడాలి. పేస్ట్ని ఎక్కువగా వాడి అదే పనిగా తోమితే ఎనామిల్ అరిగిపోయే అవకాశం ఉంటుంది. టూత్ బ్రష్ను చిగుళ్లకు 45 డిగ్రీల కోణంలో పట్టుకుని దంతాల పైభాగంలో, పక్కలకు, అన్ని కోణాల్లోనూ బ్రష్ చేయాలి. ఆహారాన్ని నమిలే దంతాల బయట భాగాలు, లోపలి భాగాలు మర్చిపోకుండా శుభ్రం చేయాలి. గట్టి బ్రిజిల్స్ కలిగిన టూత్ బ్రష్లు వాడితే పళ్ళపై ఎనామిల్ త్వరగా అరిగిపోవచ్చు. టూత్ బ్రష్ను ప్రతి 3-4 నెలలకు ఒకసారి తప్పకుండా మార్చాలి. ఈ మధ్యకాలంలో అనారోగ్యం పాలైనప్పుడు టూత్ బ్రష్ పాతది వాడకుండా కొత్తది వాడాలని డాక్టర్లు చెప్తున్నారు. నోటి దుర్వాసనకు కారణమయ్యే వివిధ రకాల బ్యాక్టీరియాకు నాలుక కూడా కారణమే. అందుకే నాలుకను శుభ్రంగా గీకాలి. పైపై గీకేసే అలవాటు మానుకోవాలి. ఈ అలవాటుని ఎంత బాగా పాటిస్తే నోరు అంత శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటుంది. పైన చెప్పిన పద్ధతిని పాటిస్తే దంతాలు, నోరు ఆరోగ్యంగా ఉంటాయి. దంత అనారోగ్యం వల్ల కలిగే గుండె జబ్బులు మొదలైనవి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వీటితో పాటు సమతుల ఆహారం తీసుకోవడం, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా దంత సమస్య ఉన్నా లేకపోయినా దంత వైద్యుని సంప్రదించడం మంచిది. మనకు పైకి కనబడని దంత సమస్యలు, నోటి సమస్యలు దంత వైద్యులు తేలిగ్గా గుర్తించగలుగుతారు.